హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మన ఛానల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇప్పటివరకు చూసుకుంటే చాలా అన్బాక్సింగ్స్ అయితే చేశాను, కాకపోతే వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, చాలా కాస్ట్లెస్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు. సో వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇంట్రో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇది నాకు మా సిస్టర్ గిఫ్ట్ చేశారు. సో కెనడా నుండి నాకు ఈ ఫోన్ అయితే పంపించారు. ఇది 4GB ర్యామ్, 64GB వేరియంట్. సో మనకు డార్క్ గ్రే కలర్ ఇది. సో ఇప్పుడు మనం బాక్స్ మీద చూసుకుంటే ఐఫోన్ కనపడుతుంది, మీద చూసుకుంటే మనకు ఫోన్ పిక్చర్ కనపడుతుంది. అండ్ టాప్ అండ్ బాటంలో చూసుకుంటే యాపిల్ లోగో ఉంది. అండ్ సైడ్స్కి చూసుకుంటే ఐఫోన్ అని రాస్తుంది. సో మనం బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ ఉంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 5V 1A ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కాకపోతే బాక్స్లో మాత్రం మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకు లైట్నింగ్ కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు మనకు. ఇవి 3.5mm జాక్ అయితే కాదు, సో మనకు ఫోన్లో 3.5mm జాక్ ఉండదు. ఇది మనకు లైట్నింగ్ కేబుల్తోనే వస్తుంది ఇయర్ ఫోన్స్ కూడా. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఇప్పుడు మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే ఒక 2 మంత్స్ నుండి అయితే నేను ఈ ఫోన్ నా పర్సనల్ డివైస్లో యూజ్ చేస్తున్నాను, ప్రైమరీ డివైస్ లాగా. సో ఫస్ట్ నాకు ఈ ఫోన్ బాక్స్లో ఉన్నది తీయగానే దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది. ఇది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ కూడా గ్లాస్ బాడీతోనే వస్తుంది. అండ్ సైడ్కి చూసుకుంటే ఫ్రేమ్ అంతా కూడా ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్. సో మనకు ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకున్నా కూడా, డిజైనింగ్ చూసుకున్నా కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు సాలిడ్ ఉందని చెప్పొచ్చు. కాకపోతే మొబైల్ ఫోన్ మాత్రం మనకు కొంచెం హెవీగా ఉంది, నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే వెయిట్ అయితే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అయినప్పటికీ డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే నాకు డిస్ప్లే అయితే చాలా నచ్చింది. ఇది 6.5 inch 2K డిస్ప్లే, OLED ప్యానెల్, మనకు నాచ్తోనైతే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో డిస్ప్లే అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకు స్క్రాచ్ రెసిస్టెన్స్ తో వస్తుంది, ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంది, డాల్బీ విజన్ HDR10 సపోర్ట్ కూడా ఉంది, 120Hz టచ్ సెన్సింగ్ కూడా ఉంది. సో నాకు డే టు డే యూసేజ్లోనైతే డిస్ప్లే అయితే చాలా అంటే చాలా నచ్చింది. సో కలర్ రిఫ్లెక్షన్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, సన్లైట్ లెసిబిలిటీ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో డిస్ప్లే చూసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ అయితే బటర్ స్మూత్ ఉందని చెప్పొచ్చు. సో డే టు డే యూసేజ్లో నాకు ఎక్కడ కూడా ల్యాగ్స్ ఇలాంటివి అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా గేమ్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లో మనకు A12 బయోనిక్ చిప్తో వస్తుంది. ఇది 7 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎంత హెవీ గేమ్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో పబ్జీ గేమ్ని కూడా HDR సెట్టింగ్స్లో వితౌట్ ల్యాగ్స్ అండ్ వితౌట్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. సో గేమింగ్ కోసం అయితే ఇది ఒక ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో మనకు పర్ఫార్మెన్స్ విషయంలో చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది iOS తో వస్తుంది. సో ఈ ఫోన్కి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అంటే దీని సాఫ్ట్వేర్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఆప్టిమైజ్డ్ ఉంటుంది. సో చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది, ఎక్కడ కూడా బ్లోట్వేర్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. సో సెక్యూర్డ్గా ఉంటుంది. సో నాకు దీని UI అండ్ సాఫ్ట్వేర్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఈ ఫోన్లో కెమెరాస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. సో నాకే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి దీంట్లో కెమెరాని అయితే నచ్చింది. కాలేజ్లో ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ ఫోన్ అయితే తీసుకెళ్ళాను నేను, యాన్యువల్ డే అండ్ ఇంకా ఫేర్వెల్ డే ఉన్నప్పుడు. సో చాలా మంది అయితే చాలా ఫొటోస్ అయితే దిగారు దీంట్లో. సో నాకు ఫోన్ కూడా ఇవ్వలేదు, మొత్తం వాళ్ళ దగ్గరనే పెట్టుకుని మొత్తం ఫొటోస్ దిగుంటూనే కూర్చున్నారు. సో దీంట్లో కెమెరాని అయితే చాలా అంటే చాలా నచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా, అండ్ నాకు కూడా చాలా నచ్చింది. సో దీని కెమెరా స్పెక్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఒక 12 MP సెన్సర్, F1.8 అపర్చర్తో వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ ఇంకొకటి టెలిఫోటోక్ లెన్స్, F2.4 అపర్చర్తో వస్తుంది. సో ఈ టెలిఫోటోక్ లెన్స్ మనం 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అండ్ ఇంకా మనకు పోర్ట్రేట్ షాట్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో రెండు సెన్సర్స్ కూడా మనకు
ఓఎస్ అయితే ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ కెమెరాని యూజ్ చేసుకొని మనము 4K 30fps 60fps లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 1080p 30fps 60fps 120fps 240fps కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో స్లో మోషన్లో కూడా వీడియోస్ని అయితే తీయొచ్చు. అండ్ దీంట్లో స్టెబిలైజేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 7 MP సింగిల్ సెన్సర్ అయితే ఉంది, f/2.2 aperture వస్తుంది. సో ఇది మనకు 3D TOF కెమెరాలో యూజ్ అవుతుంది. సో మనకు దీంట్లో యానిమోజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దానికి కూడా తీయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు కెమెరా సెటప్ చూసుకుంటే ఇది. సో నాకు డే టు డే యూసేజ్లో కెమెరాని అయితే చాలా నచ్చింది. సో మీరు ఇక్కడ కొన్ని శాంపుల్స్ని అయితే తీయవచ్చు. సో మనకు డే లైట్ కండిషన్లో మనకు పోర్ట్రేట్ షాట్స్ కానీ వీడియో శాంపుల్స్ కానీ అంతా కూడా బాగుంది. కాకపోతే నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే లో లైట్ కండిషన్లో. సో లో లైట్ కండిషన్లో కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కూడా కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో రేర్ కెమెరా బాగానే ఉంది కానీ ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే నా యూసేజ్లో నాకు 1 working day అయితే వస్తుంది. ఎంత హెవీ యూజ్ చేసినా కూడా 1 working day వరకు అయితే వస్తుంది బ్యాటరీ. దీంట్లో మనకు 3174 mAh బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది 15W ఫాస్ట్ ఛార్జింగ్కి. కాకపోతే బాక్స్లో మాత్రం మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ 5W 1 amp ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తే కొంచెం బెటర్ ఉండేది, కాకపోతే దీంట్లో ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఈ ఫోన్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మన దగ్గర వైర్లెస్ పోర్ట్ ఉంటే దాని మీద ఫోన్ని పెట్టేసి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్ తప్ప. సో మనకు యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబిలైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకు ఫేస్ ఐడి కూడా ఉంది. సో ఫేస్ ఐడి కూడా చాలా అక్యురేట్గా వర్క్ అవుతుంది, ఎంత డార్క్ కండిషన్లోనైనా కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మనకు చాలా ఫాస్ట్గా కూడా ఉంది. సో ఫేస్ ఐడిలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో NFC కూడా ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్పీకర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా లౌడ్గా కూడా ఉంది. దీంట్లో మనకు 3.5 mm జాక్ అయితే లేదు. సో లైట్నింగ్ కేబుల్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయాలి, లేకపోతే మనము బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయాలి. సో దీంట్లో మనకు 3.5 mm జాక్ అయితే లేదు. అండ్ మైక్ క్వాలిటీ చూసుకుంటే మైక్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ సపరేట్గా ఆడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ సో ఆడియో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ యొక్క అన్బాక్సింగ్. సో ఇది మన ఛానల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీని ప్రైస్ చూసుకుంటే 1,10,000 వరకు అయితే ఉంది. ఇది 4GB RAM 64GB వేరియంట్, సో డార్క్ గ్రే కలర్ ఫోన్ ఇది. సో ఈ అన్బాక్సింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఎందుకు వస్తాను అపో. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.